వియత్నాం, ఇప్పుడు ఆ వియత్నాం ని ఆక్రమించుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. ఇందులో కీలకమైనటువంటిది ఆ వియత్నాం భూభాగాన్ని ఆక్రమించబోతున్నారన్నటువంటి విషయాన్ని లేటెస్ట్ గా వియత్నాం ప్రకటించింది. చైనా సైనికులు వియత్నాం సైనికుల మీద రాళ్లు రువ్వారు. ఉత్తర వియత్నాం లోని గియాంగ్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జనవరి 3న వియత్నాం కార్మికుల మీద చైనా సైనికులు రాళ్లు రువ్వారు అని అప్పట్లో కొన్ని మీడియా సంస్థలు చెప్పినాయి. అంతేకాకుండా బూతులు కూడా తిట్టారని, నదీ జలాల ప్రవాహం విపరీతంగా ఉందని, కొందరు వియత్నాం కార్మికులు కోతను నివారించడానికి అక్కడ కాపలాగా ఉంటే ఆ సమయంలోనే చైనా సైన్యం వియత్నాం కార్మికుల మీదకి రాళ్లు రువ్వింది. 2020లో గాల్వన్ వ్యాలీలో ప్రాణ నష్టం కలిగించాలనే ఉద్దేశంతో చైనా సైనికులు రాళ్లు, కర్రలు, ఇతర పదునైన ఉపకరణాలతో భారత్ సైన్యం మీద దాడి చేసినట్టుగానే ఇప్పుడు వియత్నాం మీద కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు అన్నటువంటి విషయం ప్రపంచం గుర్తించింది. జనవరి 3న చైనా సైనికులు వియత్నామీస్ నిర్మాణ కార్మికుల మీద రాళ్లు రువ్వడం, నిరాయుధులపై దాడి చేస్తున్నటువంటి వీడియోలు ఇప్పుడు పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా వైరల్ అవుతున్నాయి. ఆ వియత్నాం లోని గియాంగ్ ప్రావిన్స్ లో జరిగినటువంటి దీని గురించి ఇప్పుడు చైనా ఏం సమాధానం చెప్తుందో చూడాలి.